నమస్కారం గురువుగారు రా ఏంటో చాలా రోజులైనట్లు అనిపిస్తోంది నిన్ను చూసి ఆరు రోజుల క్రితమే కలుసుకున్నాం కదా గురువుగారు అవుననుకో అయినా ఎందుకో అలా అనిపిస్తోంది ఇవాళ్ళ నేను ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు సమాధానం చెప్పాలి అలాగే గురువుగారు అడగండి నీకు షష్ఠ్యంతములు అంటే తెలుసా షష్ఠి అంటే ఆరు అంతములు అంటే ముగిసేవి షష్ఠ్యంతములు అంటే ఆరుతో ముగిసేవి అంటే ఆరు పదహారు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై ఆరు యాభై ఆరు అవే కదా గురువుగారు భలే తెలివిగా చెప్పావురా నీ సమాధానం తప్పు అనడానికి వీల్లేదు కానీ కావ్యంలో కాలు అంటే వేరే అర్థం ఉంది నీకు విభక్తులు తెలుసా ఓ తెలుసు మా అమ్మ నేర్పిందిగా అయితే షష్ఠీ విభక్తి అంటే ఏమిటో చెప్పు కిన్ కున్ యొక్క అలా షష్ఠీ విభక్తితో అంతమయ్యే పదాలు గల పద్యాలతో ఫలానా వారికి అంకితంగా ఈ కావ్యాన్ని రచిస్తున్నాను అని చెప్పడం కావ్య సంప్రదాయం ఆ పద్యాలనే షష్ఠ్యంతములు అంటారు భాగవత కథా ప్రారంభానికి ముందు వచ్చే కొన్ని పద్యాలు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం గుర్తుందా దేవతల్ని స్థుతించే పద్యాలు కదా గురువుగారు ఇష్టదేవతా స్థుతి పూర్వకవి ప్రశంస కృతికర్త కృతి భర్తల వంశ వివరణ కావ్యోద్దేశము అయ్యాక కథా ప్రారంభానికి ముందు షష్ఠ్యంతములు ఉంటాయి అంటే అవతారికలోని చివరి పద్యాలన్నమాట పైగా కావ్యారంభంలో కథకి ముందు షష్ఠీ విభక్తి పదాలతో కనిపించే పద్యాలకి మాత్రమే ఈ ప్రత్యేకమైన షష్ఠ్యంతము అనే పేరుని వాడతారు ఇవాళ ఆ పద్యాలు చెప్పుకుందాం हारिकिन् नन्दगोकुलविहारिकिन् चक्रसमीरदैत्यसंहारिकिन् भक्तदुःखपरिहारिकिन् गोपनितम्बिनी मनो हारिकिन् दुष्टसंपदपहारिकिन् घोषकुटीपयोधृताहारिकिन् बालकग्रहमहासुर दुर्वनिता प्रहारिकिन् सीलिकिन् नीतिशालिकिन् वसीकृतशूलिकिन् बाणहस्तनिर्मूलिकिन् घोरनीरद विमुक्तशिलाहत गोपगोपिका पालिकिन् वर्णधर्म अर्जुनभोजयुग्मसञ्चालिकिन् मालिकिन् विपुलचक्रनिरुद्ध मरीचिमालिकिन् क्षन्तकुन् कालियोरगविशालफणावळिनर्तनक्रियान्तकुन् उल्लसन्मगधराज चतुर्विध घोरवाहिनी हन्तकुन् इन्द्रनन्दननियन्तकुन् मन्तकुन् निर्जितेन्द्रियसमञ्चित भक्तजनानुगन्तकुन्यिकिन् भूसुरेन्द्रमृतनन्दनदायिकिन् रुक्मिणीमनस्थायि किन् भूतसम्मदविधायिकिन् साधुजनानुरागसन्धायिकीन् पीतवस्त्रपरिधायि किन् पद्मभवाण्डभाण्डनिर्मायिकीन् गोपिका సమర్పితంబుగా నేనాంధ్రంబున రచయింపబూనిన శ్రీ మహాభాగవత పురాణంబునకు కథాప్రారంభం పెట్టిదనిన అంటూ కథని ప్రారంభించారు పోతనగారు ఈ పద్యాల్లో ద్వంద్వశిల్పం గురించి నీకేమర్థమైందో చెప్పు అన్ని ఉత్పలమాలలే అన్నీ లీలల్ని గుర్తు చేస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన కృష్ణుడి గొప్పతనం గురించి చెప్తున్నాయి అంతేనా ఇంకోటి కూడా ఉంది గురువుగారు ప్రతిపాదనలో మొదట వచ్చే లాలల చూస్తే అన్ని పద్యాల్లో మూడు అక్షరం షష్ఠీ విభక్తి అయింది చాలా బాగా గుర్తించావు నీకో విషయం తెలుసా మామూలుగా కవులు తమ కావ్యాలని ఏ మహారాజుకో అంకితం చేసేవారు ఒకవేళ పోతనగారు అలా చేసుంటే అప్పుడు ఆ కృతి భర్త అయిన రాజు పరంగా షష్ఠ్యంతాలు చెప్పి ఉండేవారు కానీ పోతనగారు అలా చెయ్యలేదు ఎందుకంటావు ఇది నాకు తెలుసు గురువుగారు మా అమ్మ చెప్పింది భాగవతాన్ని మానవ మాత్రులైన రాజులకి ఇవ్వడానికి పోతన గారి మనస్సు ఏమాత్రం అంగీకరించలేట ఆయన ఒకరోజు గౌతమి నదిలో స్నానం చేసి ఒక ఇసుక తిన్నె మీద కూర్చుని పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఉండగా రాజులందరిలోకి శ్రేష్ఠుడైన శ్రీరాముడే సీతాసమేతంగా ఆయనకి కనిపించి తన పేరు మీద శ్రీ మహాభాగవతాన్ని తెనిగించమన్నట్ట కానీ పోతన గారు షష్ఠ్యంతాల్ని శ్రీకృష్ణుడి పరంగా చెప్పారే అదే మరి మహేశ్వరుణ్ణి ధ్యానిస్తే ఆయనకి శ్రీరాముడు కనిపించటం భాగవతాన్ని తనకి అంకితం చేసి తెలిగించమంటే పోతనగారు శ్రీకృష్ణుడి పరంగా షష్ఠ్యంతాలు చెప్పటం ఇదంతా కూడా శివకేశవుల అభేదానికి పోతనగారి అభేద భక్తికి శ్రీకృష్ణ పరమాత్మ తత్వానికి నిదర్శనం ఓహో అలాగా చాలా బాగుంది గురువుగారు సంతోషం రా ఇంకా ఇవాళ పాఠం పూర్తయినట్లే నువ్వు ఇంకా బయలుదేరచ్చు మళ్ళీ వచ్చే శుక్రవారం కలుద్దాం అలాగే గురువుగారు నమస్కారం ಶಿವಕೇಶವಾನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು